प्रधानी नरेंद्र मोदी पर्यटन नेपथ्य सिकिंद्राबाद रैलवे स्टेशन में भारी भद्रता एर्पाटु चेसारु पोलीसुलु रेप सिकिंद्राबाद रैलवे स्टेशन में पल अभिवृद्धि पनलकु शंकुस्थापन चेयनुन्नारु प्रधानी दीनितो पाटु सिकिंद्राबाद नुंचि तिरुपति की वंदे भारत रैलु प्रारंभिंचनुन्नारु దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే ఎస్పీజీ కంట్రోల్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంది ఆ రేపు ప్రధాని నరేంద్ర మోడీ ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రాబోతా ఉన్నారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు కూడా చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఈ శంకుస్థాపనలకు సంబంధించి కావచ్చు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను కూడా రేపు మరొకసారి లాంచ్ చేయబోతున్నారు సికింద్రాబాద్ తో సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది నడవబోతుంది ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం నడిచేటువంటి ట్రైన్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఇంకొక రైలును కూడా ప్రారంభించబోతున్నారు మొత్తం 720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేపడుతూ కొత్త ఎస్కలేటర్లు కావచ్చు బుకింగ్ కౌంటర్లు కావచ్చు క్యాంటీన్లు కావచ్చు అంతే కాకుండా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏదైతే ఉందో వాటి అన్నిటిని కూడా మరొక 12 ఎంఎంటిఏ సర్వీసులను కూడా వీటిని ప్రారంభించబోతున్నారు నరేంద్ర మోడీ అంతే కాకుండా పరేడ్ గ్రౌండ్ లో ఒక బైరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు రేపు ఉదయం 11:30కు ప్రధాని నరేంద్ర మోడీ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రాబోతా ఉన్నారు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ఏ ప్రధాని కూడా ఇప్పటివరకైతే రాలేదు ఈ సంవత్సరం ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఇటు ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వస్తున్నటువంటి నేపథ్యంలో చాలా వరకు పాతగా ఉన్నటువంటి బిల్డింగ్లన్నిటిని కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నటువంటి కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇంకా కొనసాగుతూ ఉన్నాయి ఇప్పటికే ఎస్పీజీ బలగాల బృందంలో దీన్ని ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది ఆ కొత్తగా రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఆ పైన ఉన్నటువంటి రూఫ్ టాపులు కావచ్చు కింద ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ అన్నిటిని కూడా అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో వీటన్నిటిని కూడా అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో వీటిని ఏర్పాటు చేయబోతున్నారు వాటికి సంబంధించినటువంటి నమూనాలు కూడా మన కెమెరామెన్ కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అటు ముందున్నటువంటి నార్త్ టెర్మినల్ ఏదైతే ఉందో నార్త్ టెర్మినల్ తో పాటు ఇటు సౌత్ టెర్మినల్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు కొత్తగా ఎలివేటర్స్ తో పాటు కొత్త ఎస్కలేటర్లు కొత్త ప్లాట్ఫామ్లు రైళ్లు కూడా కొన్ని కొత్తగా ఏర్పాటు చేయబోతా ఉన్నారు అటు ఎంఎంటిఎస్ రైళ్లు కావచ్చు అంతేకాకుండా వందే భారత్ రైళ్లు కూడా ప్రారంభించిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అధికారులు కూడా వీటన్నిటిని పర్యవేక్షిస్తున్నటువంటి అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా లేకుండా కేవలం 2.5 గంటల ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసిన తర్వాతే ఎందుకంటే వందే భారత్ రైలు ఓపెనింగ్ కావచ్చు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో కూడా ఇటు 10th ప్లాట్ఫామ్ సైడ్ 10వ నెంబర్ ప్లాట్ఫామ్ సైడ్ ఉన్నటువంటి బుకింగ్ కౌంటర్లు అంతేకాకుండా క్యాంటీన్లు వెయిటింగ్ హాల్స్ తో పాటు ఆ ప్రయాణికులను కూడా ఈ పక్కకి ఎవరిని కూడా అనుమతించారు ఇటు రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలన్నీ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది పూర్తిగా రేపు మా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతూ ఉన్నాయి మరొకసారి తెలంగాణకు వచ్చేటువంటి అవకాశాల నేపథ్యంలో ఈ పనులకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇటు దక్షిణ మధ్య రైల్వేనే చేపడుతుంది కాబట్టి కేవలం 3 కార్యక్రమాలు ఒకటి వందే భారత్ రైలు ఓపెనింగ్ కావచ్చు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు అంతేకాకుండా ఏదైతే పరేడ్ గ్రౌండ్ లో ఒక భారీ బహిరంగ సభను కూడా దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలోనే వీటిని ఏర్పాటు చేయబోతున్నారు అంతర్జాతీయ తరహాలో విమానాశ్రయం తరహాలో ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా రూపుదిద్దుకోబోతుంది 720 కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చేపట్టే విధంగా వీటి అడ్డంటి కూడా చేపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ఏర్పాట్లు అయితే చురుగ్గా సాగుతా ఉన్నాయి కెమెరామెన్ ముత్యంతో కిరణ్ సాక్షి టీవీ హైదరాబాద్.